హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరోజ్ అవర్ రివ్యూ ఆన్ మూవీ బాయ్స్ హాస్టల్ స్టారింగ్ పజ్వల్ బీపీ మంజునాథ్ నాయక శ్రీవాత్సవ తేజస్ జయన్న అండ్ అదర్స్ రిటిన్ అండ్ డైరెక్టర్ బై నితిన్ కృష్ణమూర్తి అండ్ ప్రొడ్యూసర్ బై వరుణ్ గౌడ నితిన్ కృష్ణమూర్తి ప్రజ్వల్ అరవింద్ సో ఇక కథ విషయానికి వస్తే హాస్టల్ క్యాంపస్లో ఓ రాత్రి జరిగే కథ ఇది అజిత్ ఓ షార్ట్ ఫిల్మ్ కోసం తన హాస్టల్ రూమ్మేట్స్ వార్డెన్ చుట్టూ సాగే ఓ కథ రాసుకుంటాడు ఆర్మీలో పనిచేసి వచ్చానని చెప్పే వార్డెన్ చాలా స్ట్రిక్ట్ ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ ఇస్తూ ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తానంటూ బెదిరిస్తూ ఉంటాడు ఓ దశలో విద్యార్థులంతా కోపంతో రగిలిపోతూ తిరగబడి దాడి చేస్తారు ఈ క్రమంలోనే ఎవరు ఊహించని రీతిలో పై అంతస్తు పై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోతాడు దాంతో విద్యార్థులంతా షాక్ అవుతారు వార్డెన్ మరణంతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అదొక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తారు ఆ క్రమంలో ఏం జరిగిందన్నదే తన షార్ట్ ఫిల్మ్ కథ అని చెప్తారు అజిత్ ఇది కూడా ఒక కథేనా అని అంతా ఎద్దేవా చేస్తారు అయితే ఇంతలోనే ఊహించని ట్విస్టు టీ ఎప్పుడొస్తుందని అడగడానికి వెళ్ళిన ఓ విద్యార్థి హడావుడిగా వచ్చి వార్డెన్ నిజంగానే చనిపోయాడని చెప్తాడు వెళ్ళి చూస్తే అజిత్ రూమ్మేట్స్ పేర్లు రాసి ఉన్న ఒక సూసైడ్ లెటర్ దొరుకుతుంది ఇంతకీ ఆ లెటర్లో ఏం రాసి ఉంది హాస్టల్ వార్డెన్ మరణం వెనక ఎవరున్నారు ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక సినిమా ఎలా ఉందంటే ఇది ఒక నవతారం సినిమా ఈ కథ వెనక ఆలోచన తెరపైన పాత్రల సందడి నేపథ్యం అంతా కూడా నవతారం వినోదానికి సంబంధించింది ఇలాంటి ఒక థాట్తో కూడా సినిమా చేయచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది సగటు సినిమాల్లాగా ఇది హీరో హీరోయిన్ల ప్రేమ కథ కాదు అన్ని పాత్రలే వందల కొద్ది పాత్రలు వచ్చి సందర్ చేసి వెళ్ళిపోతుంటాయి లాజిక్ సంగతిని పక్కన పెట్టి చూస్తే కడుపుబ్బ నవ్విస్తుంది చిత్రం జాతిరత్నాలు సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రల్లో కనిపించే థింగర్తను ఇందులో చాలా పాత్రల్లో కనిపిస్తూ ఉంటుంది దాంతో ఫన్నే ఫన్ను హాస్టల్ వాడిని సూసైడ్ చేసుకోవడం నుంచి మొదలయ్యే కలకలంతో నవ్వుల ప్రయాణం మొదలవుతుంది బాడీ ఎవరికంటా పడకూడదని వేసే ప్లాన్సు మేధవులాగా కనిపించే సీనియర్ల గ్యాంగ్ సాయం తీసుకోవడం వాళ్ళకి మరో ముగ్గురు సూపర్ సీనియర్లు కలవడం ఇలా సినిమా అంతా సందరే సందరి ప్రతి సీను కూడా ఫన్నే ఇంటర్వ్యూలో ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అయితే సెకండ్ హాఫ్లో అజిత్ ఇకెంతటితో ఆపేద్దాం అని చెప్పడంతో అప్పటిదాకా కథలో కొనసాగిన ఇంట్రెస్ట్ కాస్త తగ్గుతుంది అయితే కామెడీ ఉదురుత మాత్రం తగ్గదు చివరి వరకు ఏదో ఒక క్యారెక్టర్ నవ్విస్తూనే ఉంటుంది ఇది ఒక విజయవంతమైన ప్రయోగం ఇలాంటి సినిమాలకి సంభాషణలు అందులోని నేటివిటీ కీలకం అనువాదంగా వచ్చినా కూడా మనదైన నేటివిటీకి అనుగుణంగా సంభాషణని రాసి జోడించిన విధానం వందల కొద్ది పాత్రలకి డబ్బింగ్ పరంగా తీసుకున్న జాగ్రత్తలు చాలా బాగున్నాయి కాకపోతే హాస్టల్ వాతావరణం పచ్చి తాగుబోతులాగా కనిపించే కొన్ని పాత్రలు వాళ్ళు స్టూడెంట్స్ అన్నట్లుగా చూపించిన విధానమే ఏమాత్రం సహజంగా అనిపించదు కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి హాస్టల్స్ అంటే ఇలానే ఉంటాయా అనే భయం పుట్టిస్తుంది ఇలాంటి కొన్ని లాజిక్స్ని పక్కన పెడితే సినిమా ఆద్యంతం నవ్వులు పంచుతుంది ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సినిమాలో ప్రతి పాత్ర సినిమాకి కీలకమే ఒక లైవ్ వీడియో అన్నట్లుగా ఉండే ఈ సినిమాలోని ప్రతి పాత్ర సన్నివేశం సహజంగా ఉంటుంది అందుకు తగ్గట్లే నటించారంతా కూడా హాస్టల్ వార్డెన్గా మంజునాథ్ నాయకు ఆకట్టుకుంటారు నటులు దర్శకులైన కాంతారా ఫేమ్ రషభ్ శెట్టి యూటాన్ ఫేమ్ పవన్ కుమార్ సినిమాలో సూపర్ సీనియర్గా కనిపించి సందర చేశారు చిత్ర దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి కూడా మేధావిలా కనిపిస్తూ ప్రసంగాలతో బెదరగొట్టే పాత్రలో కడిపుబ్బా నవించాడు రష్మి సినిమా ఆరంభం నుంచి చివరి వరకు కనిపిస్తుంది గ్లామర్గా కనిపిస్తూ చివరి వరకు ఊరిస్తూ ఉంటుంది ఆ పాత్ర నాయుడుగా తరుణ్ భాస్కర్ చేసే సందరి కూడా ఆకట్టుకుంటుంది ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి సరికి సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది ఎక్స్పెరిమెంట్ లాంటి ఈ సినిమాని అంతే ఎక్స్పెరిమెంట్లుగా షూట్ చేశారు సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ ఎడిటింగ్ అజినస్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలం ఇక రైటర్గా డైరెక్టర్గా నితిన్ కృష్ణమూర్తి మంచి ప్రతిమని కనబరిచారు